राष्ट्र विद्युत शक्ति शाख मंत्रिवर्यु मित्रु श्री जगदीश्वर रेड्डी गारु वेदिकनु अलंकरिंचिन सीपीआई राष्ट्र सहाय कार्यदर्शि गौरवनीयुलु श्री पल्ला वेंकट रेड्डी गारु टीआरएस पार्टी की संबंधिंचिनटुवंटि राष्ट्र जिल्ला गौरव पार्लमेंट सभ्युलु शासन मंडली सभ्युलु शासन सभ्युलु टीआरएस पार्टी राष्ट्र जिल्ला नायकुलु सीपीआई जिल्ला मरी मुनुगोडु नियोजकवर्ग नायकुलु मुनुगोडु नियोजकवर्गं नलुमूलल नुंचि तरलिवच्चि प्रजा दीवेनलो ఈ సభను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా నా నమస్కారాలు. జై తెలంగాణ. ఉను కూడా సల్లబడ్డరేని గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. ఎదురెండ ఉన్నది, మీకు ఇబ్బంది కూడా అయితా ఉన్నది, నేను ఎక్కువ సమయం తీసుకోను, నాలుగు విషయాలు మాత్రం చెప్తాను. దయచేసి మధ్యలో నినాదాలు చెప్పకుండా ప్రజల్ని విననీయాలని చెప్పి నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. మళ్ళా మొదలు పెట్టినావా? ఇప్పుడు నేను ఈడ మొత్తుకోవడదు, నువ్వు ఆడ మొత్తుకోవడదు, వచ్చిన వాళ్ళే మన నిన్నవద్దా? సైలెన్స్ ఉండాలి దయచేసి, ప్లీజ్. మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్లతోని నడుములు వంగిపోయి ఏ విధంగా బాధపడ్డదో నేను మీకు చెప్పే అవసరం లేదు. కేసీఆర్ కన్నా ముందు, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులైంది. అంశాల స్వామి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఆనాడు ఇదే జిల్లా బిడ్డ దుచ్చర్ల సత్యనారాయణ గారు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి టేబుల్ మీద కూడా తీసుకుపోయి పండబెట్టి, అయ్యా మా బతుకు ఇదే అంటే ఎవడు కూడా మన మొర వినలే. ఆ తదనంతరం నేనే వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఇప్పుడే మిత్రుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రమంతా కూడా మీ బాధ గురించి నేను చెప్తా వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ అంశాల స్వామి కావచ్చు, ఫ్లోరైడ్ బాధితులు కావచ్చు, విదేశాల నుంచి దేశం నుంచి ఎవలెవలో వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, మా బాల బాధ వ్యక్తం చేశారు. ఏందా మేమేమైనా ప్రదర్శన వస్తువులమా? మాటి మాటికి వచ్చి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు, దయచేసి రాకండి, మీకు దమ్ముంటే సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి వాళ్ళని తిట్టి కూడా పంపించినారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగార అనే పేరుతోని ఒక 15 రోజుల పాటు నేను కూడా మొత్తం జిల్లా తిరిగి ఆ రోజు ఫ్లోరైడ్ బాధల మీద చైతన్యపరచడం జరిగింది. శివనగూడెం గ్రామంలో నేను నిద్ర కూడా చేయడం జరిగింది. ఏమాయనే నల్లగొండ అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే ఇలా జీరో ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ రైత మునుగోడుగా, ఫ్లోరైడ్ రైత నల్లగొండగా మనం మార్చుకున్నాం. మిషన్ భగీరథతోని ఆ సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా సరి అయిన ప్రయత్నాలు జరగకపోతే మానవ నివాస యోగ్యం కాకుండా పోతుంది, నో మ్యాన్ జోన్ అవుతుంది,
ఇక్కడ మనుషులు నివసించలేరు ఇక్కడ మంచి నీళ్లు పైపుల ద్వారా ఇవ్వాలి శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలి పొలాలకు కూడా పండే పంటలకు కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది కళ్ళు ఇచ్చే తాడి చెట్లలో కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది ఇక్కడ తినే పంటలు కూడా తింటే కూడా ప్రమాదమే ఇది నో మ్యాన్ జోన్ అయితదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే కూడా ఆనాడు రాష్ట్ర పాలకులు గాని దేశ పాలకులు గాని మన బాధ పట్టించుకోలేదు దయచేసి నేను మీ అందర్ని ఎక్కువ సేపు మీ టైం తీసుకోను రెండు మూడు విషయాలు ఆలోచన చేయాలి మంచి నీళ్ళైతే కిందవాడి మీదవాడి తెచ్చుకున్నాం కొంత బాధ పోయింది సాగునీళ్ళు రావాలి ఎక్కడి నుంచి రావాలి నల్లగొండ జిల్లా ఉండేదే కృష్ణా బేసిన్లో మన డింటి ద్వారా రావాలి మన శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా రావాలి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలి దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తా ఉన్నాం దయచేసి ఇది ఆషామాషి విషయం కాదు ఎన్నికలలో ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పి ఎవరినో పోరాటం చేయమంటే చెయ్యరు సీరియస్గా ఆలోచన చేయాలి ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి మనకు ఉపయోగపడతదా పడదా ఆలోచించి మీ ఓటు వేయాలి మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి ఆ చర్చలో భాగంగానే ఈరోజు దేశంలో జరిగేటువంటి వ్యవహారాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు సమాజాన్ని చీల్చి చెండాడే విద్వేష విధానాలకు పోరాటం జరగవలసి ఉందని జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి కమ్యూనిస్టు పార్టీ నాయకులతో ఇతర పార్టీల నాయకులతో నేను చర్చలు జరుపుతా ఉన్నా ఇప్పుడే పెద్దలు పల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు గత 5-6 మాసాలుగా తలకాయంత వలుగొట్టుకుంటా ఉన్నాం ఏం జరగాలి ఎట్లా జరగాలి ఏ దారి పట్టాలి ఈ దేశాన్ని ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ ఏ విధంగా ఏరా పేరి గోల్మాల్ ఉపయనికి వచ్చిందో మీకు తెలుసు ఏం అక్కడి నుండి వచ్చింది ఎన్నికైడా అక్కడున్నా అది ఇంకో ఏడాది అయితే ఎలక్షనే ఉండే ఇప్పుడు నడమల ఈ తొడాంగు బట్టి తీసుకొచ్చి ఎవరిని ఉద్దరియడానికి ఎవరి సంక్షేమం కోరి ఎవరి మంచి కోరి ఎర్రటి ఎండలయ్యలు మిమ్మల్ని నిలబెట్టే గతి ఏంది ఎందుకొచ్చింది బాధ ఏం జరుగుతుంది ఏం ఏరా పేరు దీన్ని ఎన్నుకున్న మాయా మచ్చింద్ర ఏంది గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకే నేను మొన్న సిపిఐ నాయకులతోని నేను ఒకటే మాట చెప్పినా మనమందరం విడిపోయి ఉండడం కాదు తెలంగాణ రాష్ట్రములనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతని అభిప్రాయాలు పంచుకున్నాం నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టీఆర్ఎస్ని గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు